తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు దంచుకుంటాయి. పలు చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షాలు పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు. ఉప్పొంగి ప్రవహిస్తోన్న వాగులు, వంకలు. తెగిపోయిన కట్టలు రాకపోకలకి అంతరాయం. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు. చెరువుల్ని తలపించిన రహదారులు. రాజమండ్రిలో ఎడతెరిపి లేకుండా వర్షం పడ్డంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు చెరువుల్ని తలపించాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. దేవరపల్లిలో SBI బ్యాంకులోకి వరద చేరడంతో సిబ్బందితో పాటు ఖాతాదారులు ఇబ్బంది పడ్డారు. దేవీపట్నంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండిపోచమ్మ ఆలయాన్ని వరద నీరు చుట్టుముట్టింది. ఆలయం లోపలికి వరద నీరు చేరడంతో దర్శనాలు నిలిపేశారు. ఆలయ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు సీలేరు నీరు తోడవడంతో ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్కు వరద పోటెత్తింది. బ్యారేజ్ నీటిమట్టం 10 అడుగులకు చేరింది. ఇన్ఫ్లో 153,000 క్యూసెక్కులు కాగా, అవుట్ఫ్లో 143,000 క్యూసెక్కులుగా ఉంది. మిగులు జలాల్ని సముద్రంలోకి అధికారులు వదులుతున్నారు. భారీ వర్షంతో ఏలూరు జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే వేలేరుపాడు మండలం మాధరంలో కారు కొట్టుకుపోయింది. ప్రమాద సమయంలో కారులో 4 వ్యక్తులున్నట్టు తెలుస్తోంది. వీరు రుద్రంకోట గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ప్రమాదంపై స్థానిక ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భారీ వర్షాలకు పాల్వంచ కిన్నెరసాని జలాశయానికి భారీగా వరద వచ్చి చేరింది. జలాశయం నిండుకుండలా మారడంతో అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. 3 గేట్లెత్తి 12,000 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేశారు. అశ్వారావుపేటలో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో జనజీవనం స్తంభించింది. రహదారులపైకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జలాశయాలు, చెరువులు, కుంటలు నిండు కుండల్ని తలపించాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రమాదం తప్పింది. భారీ వర్షాలతో నారాయణపురం కట్టమైసమ్మ ఆలయం దగ్గర వాగులో చిక్కుకున్న 30 మందిని NDRF సిబ్బంది సురక్షితంగా కాపాడారు. మరోవైపు బచ్చువారిగూడెం దగ్గర వాగులో 5 పశువుల కాపర్లు చిక్కుకున్నారు. ఒక్కసారిగా వరద పోటెత్తడంతో వారు ప్రాణాలు కాపాడుకునేందుకు చెట్టెక్కారు. చిక్కుకున్న వారిని కాపాడేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాలకు మరో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరో 3 రోజుల పాటు కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. 19 ఏర్పడే మరో అల్పపీడనం ప్రభావంతో రాయలసీమలో తేలికపాటి వర్షాలు పడే అవకాశమున్నట్టు అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.